నాన్న పవన్ కళ్యాణ్తో కలిసి రాజకీయాల్లోకి వస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంచు మనోజ్. మంచు మనోజ్ తన మంచు ఫ్యామిలీలో చాలా డిఫరెంట్, ఎందుకంటే అందరూ ఒక టైప్ అయితే మరి మహేష్ ఇంకో టైప్ అని, మనోజ్ ఇంకో టైప్ అని అంటారు. ఎందుకంటే ఎక్కువ ఓవర్ యాక్షన్లు చేయడు, అలాగే ఎక్కువ బడాయిలకి పోడు, అందరితో కలుస్తాడు, అలాగే అందరినీ మరి ఎంత ఉంది అనేది గుర్తుపెట్టుకుంటాడు. కానీ మిగతా వాళ్ళంతా మనకు తెలిసిందే బ్యాండ్ మేలం బ్యాచ్. అయితే ఈ విషయం చెప్పేది నేను కాదు, జనరల్గా బయట వినిపిస్తున్నటువంటి మాట. సో మంచు మోహన్ బాబు ఎంతో అద్భుతమైనటువంటి మరి విషయంలో ఆయనకంటూ ఇండస్ట్రీలో ఒక లెగసీని క్రియేట్ చేశారు. ఆ తర్వాత మంచు లక్ష్మి మిగతా వాళ్ళ కారణంగా ట్రోలింగ్కి గురవుతున్న సంగతి తెలిసిందే. ఆయన విలక్షణ నటుడుగా ఆయనకుండే స్టేటస్ ఆయనకుంది. ఇప్పుడు మనోజ్ ఆ స్టేటస్ని కంటిన్యూ చేస్తారనుకుంటే సినిమాల విషయంలో డల్ అయిపోయారు. ఇప్పుడు రాజకీయాల్లో ముందడుగు వేస్తున్నట్టుగా సమాచారం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో చేతులు కలుపుతున్నట్టు తెలుస్తోంది. బంధుత్వం జగన్తో, మరి ఇప్పుడు జనసేనలోకి ఎలా వస్తున్నారనేదే ఆశ్చర్యంగా మారింది. మొత్తానికి వైఎస్ఆర్సీపీతో ప్రత్యక్షంగా మంచి పరిచయం ఉంది. ఈ సందర్భంలో అటు మంచు వెరోనిక స్వయంగా అన్నవరస అవుతాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే కుటుంబం కూడా చాలాసార్లు వైఎస్ జగన్ని ఇంటికి పిలవడం, వాళ్ళు వెళ్ళడం లాంటివి వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు తాజాగా మనోజ్ జనసేనలోకి వెళ్తాననడం అందరినీ షాక్కి గురి చేసింది. అయితే మనోజ్ తీసుకునే ఈ నిర్ణయానికి కారణం ఏంటనేది తెలియాలి. మొత్తానికి పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టం ఉన్నటువంటి మనోజ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం.